ఓం నమివాయం నమ శివాయ ప్రతి ఒక్క ప్రజలకి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి మన హిందూ సమాజం వారికి ఇతర సమాజాల వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారం చేసి వారికి ఒక చక్కటి కార్యక్రమాన్ని రోజు ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన శక్తి యొక్క అనుగ్రహం వలన ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెడుతున్నాము ఎందరో మహానుభావులు వ్యాపారవేత్తలు పెద్ద ఉన్నారు అన్ని యొక్క జాతులల్లో అన్ని యొక్క వర్గాలలో అన్ని యొక్క దేశాలల్లో పెద్ద బిజినెస్లు చిన్న బిజినెస్లు మధ్యతరగతి బిజినెస్లు ఈ మూడు తంతిలుగా మానవ జీవితంలో ప్రతి ఒక్కడు నా కుటుంబం అభివృద్ధి కావాలి అంటే ఒక వ్యాపారం ఒక వ్యక్తి చేస్తున్నారంటే ఇప్పుడు పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఉన్నాయి పెద్ద పెద్ద మహాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు ఉన్నాయి అందులో కొంతమంది వందల మంది కూడా వేల మంది కూడా అందులో వేల మంది అందులో వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు కూడా అందులో వర్క్ చేసేవారు వేల మంది ఉంటుంటారు వారికి భుక్తి వెళ్ళటానికి మెయిన్ కారణం అనేది వ్యాపారం అభివృద్ధి జరగాలి వ్యాపారం అభివృద్ధి జరిగినప్పుడే ఒక వంద మంది ఈరోజు వచ్చేది రెండు వందల మంది వచ్చినట్లుగానైతే అయితే కంపల్సరిగా ఆ వ్యాపారం అనేది ధనలాభం కలిగినప్పుడు తప్పకుండా వారు ఇంకా పది మందిని ఉద్యోగంలో చేర్చుకుంటారు ఆ యొక్క బిజినెస్ ఇంకా అభివృద్ధి అవుతుంది ఒక్క దుకాణాలు ఒక కొట్లు వ్యాపారం ఒక షాపింగ్ మాల్సే కాదండి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ వారు ఉన్నారు పెద్ద పెద్ద ఫైనాన్స్ బిజినెస్ వారు ఉన్నారు షాపింగ్ మాల్స్ బిజినెస్ వారు ఉన్నారు సినిమా బిజినెస్ వారు ఉన్నారు ఆటో బిజినెస్ వారు ఉన్నారు కారు ట్యాక్సీ బిజినెస్ వారు లారీ ఎంతోమంది ఎన్నో రకాలైన బిజినెస్ వారు ఉన్నారు వారందరూ కూడా వారికి లక్ష్మీదేవత కలిసి రావాలి అంటే అష్టలక్ష్మీదేవతకి పూజ చేసుకోవాలి ఆ లష్ట అష్టలక్ష్మి దేవతకు పూజ చేసుకునేది అనేది కొందరు పండితులను తీసుకొని వచ్చి వారి ఇంట్లోనే చేసుకోవచ్చునండి అది చాలా గొప్పతనం ఇంట్లోనే ఆ అష్టలక్ష్మి దేవతకి ఒక పురోహితులో ఒక పండితులను తీసుకొచ్చి అష్టలక్ష్మి దేవత పూజ చేసి లక్ష్మీదేవికి వ్రతము చేసి ఆ వ్రతముతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతము చేసి అక్కడ పది మందికి భోజనదానము చేయవచ్చును వస్త్రదానము చేయవచ్చును తర్వాత గోదానము భూదానము దానాలలో చాలా దానాలు ఉన్నాయండి వారికి నచ్చిన దానాన్ని వారు చేసి శక్తి మేరకు పది మందికి అక్కడ ఖచ్చితంగా ఉపకారం చేయాలి ఆ పూజ టైంలో కొంతమందికి ఉపకారం చేయాలి కొందరు పండితుల్ని పిలిపించుకొని ఇంట్లో ఆశీర్వాదం చేయించుకోవాలి లేదు ఆ పండితులు ఉండే స్థానం దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా వారి దగ్గర ఆశీర్వాదం చేపించుకొని అష్టలక్ష్మీదేవి వ్రతాన్ని చేసి తదుపరి సత్యనారాయణ వ్రతాన్ని సంప్రదించి దాన్ని సమ సమరక్షముగా సమకూర్చుకున్నట్లుగానైతే కంపల్సరిగా వ్యాపారం అభివృద్ధి అవుతుంది లక్ష్మీదేవత కలుగుతుంది వారు కోట్లు గటించేటువంటి యొక్క సూచనలు కూడా తప్పకుండా శ్రీ వెంకటరమణమూర్తి ఆశీర్వాదం వల్ల తప్పకుండా జరుగుతుందండి ఇది వ్యాపార ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించినట్లుగానైతే చాలా సంతోషం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి